వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇక జగన్ తో కలిసి నడవటం కుదరని పని అనుకుంటున్నారు. సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా పార్టీ నుంచి వైదొలుగుతున్నారు. క్యాడర్ లీడర్షిప్ అంతా నిరాశ నిస్పృహలతోనే వీడుతున్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు జగన్ వెంట తిరిగి వారి ఇక మీ వెంట నడవటం మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. వైసీపీని వీడుతున్న ముఖ్య నేతల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. పార్టీ అధికారం కోల్పోవటంతో కొందరు వెళ్లటం సహజమే అయినా పదవిలో ఉన్నవారు లేనివారు అన్న తేడా లేకుండా బయటికెళ్లేందుకే క్యూ కడుతున్నారు. ఆళ్ల నానిలాంటి వారైతే శాశ్వతంగా రాజకీయాలకే దూరమన్నట్లుగా మాట్లాడటం కీలకంగా మారుతోంది. ఇంతలా నిర్ణయాలు తీసుకోవటం వెనుక ఏం జరుగుంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. కొందరు వైసీపీ నేతలు పూర్తి మౌన ముద్రలో ఉంటున్నారు. ఇంకొందరు పార్టీ కార్యక్రమాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. మరికొందరు అంటే ముట్టనట్టుగా వ్యవహారం నడుపుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు. అటు వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీ వీడేందుకు సిద్ధపడ్డారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తారంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేపల్లె నుంచి ఆయన టికెట్ ఆశించారు. కుమారుడికి కూడా జగన్ ఇవ్వకపోవటంపై అసంతృప్తితో ఉన్నారంటున్నారు. పార్టీలో ఇన్నాళ్లు కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రులు తాజా మాజీలంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతుండటం వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఇప్పటికీ పలువురు కీలక నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ లిస్ట్ రోజు రోజుకు పెరుగుతోంది. పార్టీ ఓడిపోయింది కాబట్టి నాయకులంతా వైసీపీని వీడుతున్నారని ఇక్కడ అనుకోవటానికి లేదంటున్నారు. తీవ్రమైన అసంతృప్తి, నాయకత్వంపై నమ్మకం లేకపోవటం, 11 సీట్లకే పరిమితమై ప్రజాదరణ లేకపోవటం, క్యాడర్లో నిరాశ ఉండటం ఇవన్నీ కారణాలుగా చెప్తున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు ఏలూరు మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఫ్యాన్ పార్టీకి ఇటీవలే గుడ్ బై చెప్పారు. డిప్యూటీ సీఎం గా పనిచేసిన నేత కూడా గుడ్ బై చెప్పటం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నారని, భవిష్యత్తులో ఏ పార్టీలోనూ చేరబోనని చెప్పటం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన వారిలో కిలారు రోసయ్య, మద్దాలిగిరి, పెండం దొరబాబు, నూర్జహాన్ ఉన్నారు. ఇందులో నూర్జహాన్ ఏలూరు నగరపాలక సంస్థ మేయర్గా ఉన్నారు. ఆ దంపతులిద్దరూ జగన్కు గుడ్ బై చెప్పేశారు. అటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి ఇదే తీరు నడిచింది. చాలా సార్లు జగన్ తాడేపల్లి పిలిపించుకుని బుజ్జగించి పంపించారు. జగన్ కు దగ్గరి బంధువైన బాలినేని కూడా రూట్ మార్చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఎన్నికలు ముగిసిన తరువాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారని అన్నారు. తనను పార్టీ పట్టించుకోకపోవటమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ అందకపోవటం, కనీసం తన మాట ఎవ్వరూ వినే పరిస్థితి కూడా లేదని చెప్పటం చూస్తుంటే వైసీపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చంటున్నారు. అటు ఫైర్ బ్రాండ్ రోజా కూడా ఈ మధ్య రాజకీయ పరంగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మార్చటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ గా మార్చుకున్నారు. అంతేకాదు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను అన్ఫాలో చేశారు. జగన్ తో ఉన్న ఫోటోను కూడా డిలీట్ చేశారు. దీంతో ఏదో జరగబోతోందని అంతా అనుకున్న టైంలో జగన్ భారతి పెళ్లి రోజు సందర్భంగా విషెస్ చెప్పటంతో ఊహాగానాలకు తెరపడింది. అయితే రోజా మాత్రం పార్టీ కార్యకలాపాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. మొత్తంగా వైసీపీలో ఏదో జరుగుతోందన్న చర్చ అయితే నడుస్తోంది. అసంతృప్తి, నిరాశ, పట్టింపు లేకపోవటం, ప్రజల్లో ఆదరణ తగ్గటం, ఇలా కారణాలేవైనా సీనియర్లంతా జగన్ కు చలికిస్తూ తమ దారి తాము చూసుకోవటం చర్చనీయాంశంగా మారింది.